చారంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అనేది గత వారం రోజుల్లో చీఫ్ సహా ఏడుగురు కమాండర్లను కోల్పోయింది హెజ్బులా. తాజాగా హమాస్ లెబనాన్ విభాగం చీఫ్ ఫతే షరీఫ్ను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. త్వరలోనే కొత్త చీఫ్ను ఎన్నుకుంటామని హెజ్బులా ప్రకటించింది. అటు యమన్లో హౌతీ స్థావరాలపై ఇజ్రాయెల్ దళాలు దాడికి దిగాయి. ఏకకాలంలో హమాస్, హౌతీ, హెజ్బులా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది. ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్ వదిలి వెళ్ళిపోతున్నారు వేలాది మంది పౌరులు. ఇటు సిరియాకు వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తారు, అక్కడ లెబనాన్ని వదిలి ఇటు సిరియా వైపు కావచ్చు ఆ బోర్డర్స్కి సంబంధించి అటుగా అంటే బీరుట్ని కూడా వదిలేసి వెళ్ళిపోతుంది అంటే అర్థం చేసుకోవచ్చు హెజ్బుల్లాకు చావు దెబ్బ తగిలిందా అంటే కనుక అటువంటి మాట వినిపిస్తోంది. అటువంటి విశ్లేషణ ఇక్కడ వినిపిస్తోంది. హెజ్బుల్లాకి సంబంధించి టాప్ కమాండర్స్ కావచ్చు లేకపోతే సాధారణంగా ఇటువంటి మాట ఉపయోగించినప్పుడు టాప్ క్యాడర్ అంటూ ఉంటారు. క్యాడర్ అనే పదం ఇక్కడ యాప్ కాకపోవచ్చు, కానీ ఒకసారి మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఈ పదం ఉపయోగించడం జరుగుతోంది. ఇటు కమాండర్స్ కావచ్చు, చీఫ్స్ కావచ్చు, వీళ్ళు ప్రస్తుత వీళ్ళకు సంబంధించి ఆ టాప్ కమాండర్స్ కావచ్చు, చీఫ్స్ కావచ్చు ఎవరు లేరు. ఇప్పుడు హెజ్బులా ఏం చేయబోతుంది అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్గా మనది. ఒకసారి అక్కడ విజువల్ చూద్దాం. వాళ్ళు లెబనాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హెజ్బులాకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. హమాస్తో ఇన్నాళ్ళు పోరాడిన ఇజ్రాయెల్ ఇప్పుడు తన దృష్టిని లెబనాన్ వైపు మళ్లించింది. లెబనాన్కి సంబంధించి లెబనాన్లో ఇక్కడ మీకు గుర్తుండే కనుక హెజ్బులాకి సంబంధించి సంస్థ వ్యవస్థాపకుడు ఫవాద్ షుకూర్కి సంబంధించి అటాక్ జరిగిన తర్వాత, అంటే ఇటు హమాస్ కీలకనేత ఇస్మాయిల్ హనియేను ఏ స్థాయిలో ఇరాన్ వెళ్ళి అక్కడ అంతం చేసిందో, హతమార్చిందో, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఎక్కడా కూడా ధృవీకరించలేదు. ఐడిఎఫ్ కావచ్చు లేకపోతే ఇజ్రాయెల్, మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ ఎక్కడా కూడా హమాస్ కీలక నేత ఇస్మాయిల్ హనియేను మేమే హతమార్చాము, మేమే చంపామంటూ కూడా ఎక్కడా చెప్పలేదు. అయితే కథనాన్ని కంటిన్యూ చేసే ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. ఇవి డిస్టర్బింగ్ విజువల్స్ అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు, లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. లెబనాన్కి సంబంధించి లెబనీస్, మరి ముఖ్యంగా బీరుట్కి సంబంధించి అక్కడ వరకు కూడా, అంటే సదరన్ లెబనాన్ నుంచి కాస్త పైకి వెళుతున్న కొద్దీ ఇక్కడ మనకి ఉత్తర లెబనాన్కి వెళ్ళే సందర్భంలో బీరుట్ వరకు కూడా ఇప్పుడు యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. బీరుట్ వరకు కూడా దాడులు జరుపుతున్న పరిస్థితి. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు, ఇటు హౌతీ మీద కూడా ఇజ్రాయెల్ దాడులకు ఉపక్రమించింది, అలాగే లెబనాన్ మీద కూడా దాడులు కొనసాగిస్తుంది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. రెడ్ విజువల్స్ మీరు చూస్తున్నారు, హెజ్బులాకి ఇప్పుడు చావు దెబ్బ తగులుతోందంటే కనుక అటువంటి విశ్లేషణ వినిపిస్తోంది. హమాస్ని కూడా ఎక్కడ వదలట్లేదు. హమాస్ కూడా ఎప్పుడైనా ఏ క్షణమైన నివురుగప్పుడు నిప్పులా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మళ్ళీ ఉద్రిక్తతకు దారి తీయొచ్చేమో అన్న నేపథ్యంలో అటువంటి సినారియో కనిపిస్తోంది. ఎందుకంటే శాంతి చర్చల వరకు వెళ్ళింది, కానీ అక్కడ హమాస్ ఒకటే చెబుతోంది, శాంతి చర్చలు ఇటు ఇజ్రాయెల్కి కలిసి వచ్చినట్టు ఉన్నాయి తప్ప మాకెక్కడ కలిసి రావట్లేదు, మాకు మా వైపుగా మాట్లాడుతున్నట్టు లేదంటూ కూడా హమాస్ ఓపెన్గానే చెప్పిన సందర్భాన్ని మనం చూస్తాం. సో ఇటువంటి నేపథ్యంలో శాంతి చర్చలకు కొలిక్కి రావటం లేదు అనుకున్నప్పుడు ఈ స్టోరీని కంటిన్యూ చేస్తుంది. ఒకసారి విజువల్ మీరు చూస్తున్నారు, లెబనాన్లో పౌరులు
వాళ్ళ ఇళ్లను వదిలి వెళ్ళిపోతున్నారు. ఇటు లెబనాన్ బార్డర్స్ని దాటి వెళ్ళిపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కటే వాళ్ళ భయం, వాళ్ళు ఒక్కటే అంటున్నారు, ఏ క్షణాన ఎటుగా ఏ రాకెట్ వచ్చి మా మీద పడుతుందో తెలీదు. ఎందుకంటే పోనీ ఇక్కడ ఈ అంశానికి సంబంధించి క్వశ్చన్ రైజ్ అయినప్పుడు ఐడిఎఫ్ కావచ్చు లేకపోతే ఇజ్రాయెల్కి సంబంధించి ఏం చెప్తుందంటే, ఇక్కడ స్థానికులు అంటే లెబనీస్కి సంబంధించి ఆ ఇళ్ల మధ్యలో హెజ్బుల్లాకి సంబంధించిన యుద్ధ సామగ్రి కావచ్చు లేకపోతే యుద్ధ శకటాలు కావచ్చు, క్షిపణులు కావచ్చు, వీటికి ఆశ్రయం కల్పిస్తున్నారు. వాటిని టార్గెట్ చేసుకొని మాత్రమే మేము ఆ లక్షిత దాడులు అంటే టార్గెట్గా మేము దాడులు చేస్తున్నాం తప్ప బియాండ్ దట్ ఏమీ లేదు. మాకు లెబనీస్తో ఎటువంటి ఇష్యూ లేదు, ఇక్కడ మా కల్లా ఇష్యూ హెజ్బుల్లాతో మాత్రమే. హెజ్బుల్లాకి సంబంధించి కనుక తన తీరు మార్చుకోకపోతే ఇటు హమాస్కి ఎటువంటి గతి పట్టిందో అటువంటి గతే పడుతుందంటూ కూడా ఇటు ఓపెన్గా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే చెప్పుకొచ్చింది హమాస్కి సంబంధించి ఇజ్రాయెల్ దాదాపుగా 90% అక్కడ మాకు హమాస్ క్లియర్ అయిపోయిందంటూ కూడా చెప్పిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. ఇక్కడ అయితే ఇటువంటి సినారియోవై హెజ్బుల్లాకి సంబంధించి కూడా ఇప్పుడు కనిపిస్తుంది అంటే కనుక ఒకసారి టాప్ కమాండర్కి సంబంధించి మరీ ముఖ్యంగా నస్రుల్లాను హతమార్చిన సందర్భంలో ఒక్కసారి ఆ వీడియోని కనుక చూసినా లేకపోతే ఆ విజువల్ని చూసినా అర్థమవుతోంది ఎటువంటి పక్కా ప్లాన్తో ఇజ్రాయెల్కి సంబంధించి మరీ ముఖ్యంగా మొసాద్ ఏ ప్లానింగ్తో వెళ్తుందో అర్థమవుతోంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఇన్నాళ్ళు కూడా ఇది కేవలం రైట్ ఆ ట్వీట్ మీరు చూస్తున్నారు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కొద్దిసేపటి క్రితమే దీన్ని ట్వీట్ చేశాయి. ఫతే షరీఫ్ హెడ్ ఆఫ్ ద లెబనాన్ బ్రాంచ్ ఇన్ ద హమాస్, ఆ పదాన్ని నేను పలకట్లేదు ఎందుకంటే యూట్యూబ్కి సంబంధించిన గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే హమాస్ ఉగ్రవాద ఆర్గనైజేషన్ వాజ్ ఎలిమినేటెడ్ ఇన్ ఏ ప్రిసైజ్ ఐఏఎఫ్ స్ట్రైక్. షరీఫ్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కోఆర్డినేటింగ్ హమాస్ టెర్రర్ యాక్టివిటీస్ ఇన్ లెబనాన్ విత్ హెజ్బుల్లా ఆపరేటివ్స్ యాజ్ వెల్ యాజ్ హమాస్ ఎఫర్ట్స్ ఇన్ లెబనాన్ టు రిక్రూట్ ఆపరేటివ్స్ అండ్ అక్వైర్ వెపన్స్. ఫతే షరీఫ్ వాజ్ ఆల్సో అండ్ accredited unto UNRWA member and was the head of the UNRWA teachers union in Lebanon. The IDF and the ISA will to continue to operate against anyone who poses a threat to the civilians of the state of Israel unto kuda itu Israel defense force maraka tweet chestundi eliminated unto kuda itu meer chudochu danni tag chestu oka sari vatni నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఫతే షరీఫ్ లెబనాన్ బ్రాంచ్కి హమాస్కి సంబంధించి హమాస్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి లెబనాన్ బ్రాంచ్కి ఆయన హెడ్గా ఉన్నాడు. ఆయనను మేము ఎలిమినేట్ చేశాం వైమానిక దాడుల్లో, ఆయన మేము ఎలిమినేట్ చేశామంటూ కూడా ఇజ్రాయెల్ చెప్పుకుంటూ వస్తుంది. షరీఫ్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కోఆర్డినేటింగ్ హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి వాటిని కోఆర్డినేట్ చేయడంలోనూ, లెబనాన్కి సంబంధించి హెజ్బుల్లా ఆపరేటివ్స్కి సంబంధించి, అలాగే హమాస్కి సంబంధించి లెబనాన్లో ఆ రిక్రూట్ ఆపరేటివ్స్ కావచ్చు లేకపోతే ఆ వెపన్స్ అంటే యుద్ధ సామాగ్రిని కొనుగోలు విషయంలో కావచ్చు షరీఫ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు, దానికి ఆ బాధ్యుడు అంటూ కూడా చెప్పుకొస్తోంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. అలాగే ఫతే షరీఫ్ వాజ్ ఆల్సో అన్ అక్రిడియేటెడ్ UNRWA మెంబర్ అండ్ వాజ్ ద హెడ్ ఆఫ్ ద UNRWA టీచర్స్ యూనియన్ లెబనాన్కి సంబంధించి అక్కడ కూడా తన రోల్ ఉందంటూ కూడా అక్కడ చెప్పుకొస్తోంది ఇజ్రాయెల్. అలాగే ది ఐడిఎఫ్ అండ్ ద ఐఎస్ఏ విల్ టు కంటిన్యూ టు ఆపరేట్ అగేన్స్ట్ ఎనీవన్ హూ పోసెస్ ఎ థ్రెట్ టు సివిలియన్స్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి ఎవరైనా ఇబ్బంది కలిగించానని చూస్తే, ఎవరైనా ఆపద తలపెట్టానని చూస్తే, ఎవరైనా భయానక పరిస్థితులను సృష్టించాలని చూస్తే కనుక వాళ్ళని ఇజ్రాయెల్ విడిచిపెట్టదు అంటూ కూడా ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసింది. ఒక్కసారి గత 2-3 రోజులుగా పరిణామాలని ఒక్కసారి అలా బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు బ్రీఫ్ చేసే ప్రయత్నం అంటే కనుక ఇవన్నీ కూడా ఇంటర్లింకింగ్గా ఉన్న పరిస్థితి. ఒకనొక సందర్భానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు లెబనాన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు దక్షిణ లెబనాన్కి సంబంధించి దక్షిణ లెబనాన్ నుంచి ఇటు పౌరులందరూ కూడా ఆ ప్రదేశాలను ఖాళీ చేసేస్తున్నారు. బీరుట్ వరకు అంటే దాదాపుగా సగం లెబనాన్ అనే చెప్పుకోవచ్చు, సగం లెబనాన్ వరకు కూడా అక్కడ వరకు కూడా
బీరుట్ అంటే ఇటు లెబనాన్ రాజధాని. లెబనీస్ అందరూ కూడా ఈ ప్రాంతాలు దక్షిణ లెబనాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపుగా ఖాళీ చేసేసి తమ ఊళ్ళను ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఏమిటంటే కనుక కారణం ఇదిగో ఇటువంటి ఘటనను చూపించడం జరుగుతోంది. ఏ క్షణాన ఏ అర్ధరాత్రి ఏ బాంబు వచ్చి పడుతుందో తెలీదు, ఏ క్షిపణి వచ్చి మా మీద దాడికి దిగుతుందో తెలీదు, ఏ రాకెట్ ప్రయోగం జరుగుతుందో మాకు తెలియదు అంటూ కూడా వాళ్ళు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఊళ్ళను వదిలేసి దేశాన్ని వదిలేసి పొట్టచేత పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇటు దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు, సిరియా వైపు వెళుతున్నట్టుగా తెలుస్తోంది. ఇడ వాళ్ళు ఆయా ప్రాంతాలను వదిలేసి వెళ్ళిపోతున్న పరిస్థితి. నిన్న మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నబీల్ కాక్ హెజ్బుల్లా సెంట్రల్ కౌన్సిల్ డెప్యూటీ చీఫ్ నిన్న దాదాపుగా సాయంత్రం సందర్భంలో మనం ఇదే టైంలో మనం మాట్లాడుకున్నాం, ఈయన కూడా హతమార్చింది ఇజ్రాయెల్. ఆ తర్వాత అంతకన్నా ముందు అంటే మొన్న హసన్ నస్రల్లా హెజ్బుల్లా చీఫ్ని ఇటు ఏడు నిమిషాల వ్యవధిలో దాదాపుగా 80-85 వైమానిక దాడుల్లో 80-85 బాంబులతో ఆ బిల్డింగ్కి సంబంధించి అంటే కేంద్ర కార్యాలయం హమాస్కి సంబంధించి కేంద్ర కార్యాలయం మీద దాడి చేసి హసన్ నస్రల్లాను హతమాలు చేస్తుంది. అయితే ఇక్కడ కొన్ని కథనాలు ఏం చెప్తున్నాయి కనుక మొదటి నిమిషంన్నర లేకపోతే 2 నిమిషాల వ్యవధిలోని నస్రల్లా హతమైపోయినప్పటికీ ఆ తర్వాత కూడా ఎక్కడ కూడా మూలాలు ఉండకూడదు, ఎక్కడైనా బ్రతికే అవకాశం ఉన్నా సరే వాటి ఉండకూడదు అంటూ కూడా ఇటు టార్గెట్గా నస్రల్లాను హతమాలు చేస్తుంది ఇజ్రాయెల్. ఇప్పుడు హెజ్బుల్లాకు సంబంధించి హెజ్బుల్లాను పూర్తిగా తుదుముట్టించడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. ఇటు హెజ్బుల్లా కూడా ప్రతి ఘటనకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. హౌతీ రెబల్స్కి సంబంధించి కూడా ఇప్పుడు అంటే యెమెన్కి సంబంధించి హౌతీ రెబల్స్ మీద కూడా ఇజ్రాయెల్ దాడికి దిగేందుకు సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. బాబా 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 బాబా.